గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ జాన్ రెడ్డి తీగల. మరి ఈ యొక్క విద్యా దృక్పథాలు ఇటు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చింది. దాని గురించి మనం ఆల్రెడీ మునుపటి వీడియోలో డిస్కస్ చేశాం. ఇటు తెలంగాణలో కూడా అడిషనల్ నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క డిఎస్సిలో అత్యంత కీలకమైనది, అంటే మీరు టెట్ వరకు చదివినది అన్ని సబ్జెక్టులు అయితే, టెట్ తర్వాత డిఎస్సికి మాత్రమే చదివేటటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది విద్యా దృక్పథాలు, పిఐ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ యొక్క పిఐ సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ బేసిక్ సబ్జెక్టు. రకరకాల కాన్సెప్ట్లు ఇటు ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలు దీంట్లో ఉంటాయని, మనోవైజ్ఞానిక అంశాలు, ఫిలాసఫికల్ థాట్స్ దీంట్లో ఉంటాయని, అనేకమైనటువంటి సబ్జెక్టుల సమ్మేళనం, ఒక కలగూర గంప ఈ విద్యా దృక్పథాలు. ఇది చూడగానే చాలామంది భయపడతారు, ఎందుకంటే బోరుగా సబ్జెక్ట్ ఉంది అన్నట్టు, నాలెడ్జ్ బేసిక్ ఎక్కువగా ఉన్నట్టు, హిస్టారికల్ అంశాలు దీంట్లో ఉన్నట్టు, ఇది నిజ జీవితంలో మనకు అవసరం రాదనేటటువంటి ఒక నున్యతా భావన ఉంటారు. కానీ మిగిలిన అన్ని సబ్జెక్టుల కన్నా అత్యంత సులభమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంది డిఎస్సిలో అంటే విద్యా దృక్పథాలు. ఆ తర్వాత పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఒక ఉపాధ్యాయునిగా ఉద్యోగ విధి నిర్వహణలో నీకు నిత్యం తోడ్పడే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది విద్యా దృక్పథాలు. ఒక సంపూర్ణ మూర్తిమత్వ వికాసం కలిగిన ఒక బెస్ట్ టీచర్గా తయారు చేసే సబ్జెక్టు విద్యా దృక్పథాలు. దీన్ని కఠినమైంది, ఇది చాలా బోర్ సబ్జెక్ట్ అనే భావన ముందు మైండ్లో తొలగించండి. మన క్లాస్ ఉన్నటువంటి పిల్లలు ఇంతవరకు ఏ ఒక్కరు కూడా విద్యా దృక్పథాలు కఠినమని అనలేదు. అంత సులభంగా చేసి దాన్ని మీకు అందిస్తాను. మరి ఈరోజు మనం ఒక ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 2019లో జరిగినటువంటి ఒక ఎగ్జామ్లో, ఒక సెషన్లో వచ్చినటువంటి HET ఎగ్జామ్లో అసలు విద్యా దృక్పథాల నుంచి ఏ ప్రశ్నలు వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి చిన్నగా ఉన్నాయి. తెలంగాణ అభ్యర్థులు ప్రశ్నలు కూడా ఆఫ్లైన్లో ఎలా ఉంటాయి అనుకోకండి, మన కాడ కాఠిన్యం పెద్దగా ఉంటుంది. ఆన్లైన్లో ఎప్పుడు కూడా క్వశ్చన్ యొక్క పొడవు, లెంత్ అనేది తక్కువగా ఉంటుంది, ఆఫ్లైన్ తీసుకుంటారకే అది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఒకసారి మనం యొక్క ఆ క్వశ్చన్లని మనం చూద్దాం. ఏపీ 2019 టెట్ కమ్ టీఆర్టీ బిట్స్ 18/1/2019 ఆఫ్టర్నూన్ జరిగినటువంటి ఎగ్జామ్, S2 అంటే ఆఫ్టర్నూన్ సెకండ్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్ నుంచి ఏ ప్రశ్నలు వచ్చాయనేది మనం ఒక్కసారి ఆ క్వశ్చన్లు ఏమొచ్చాయో చూద్దాం. బౌద్ధ కాలంలో బోధనా మాధ్యమం ఫస్ట్ యూనిట్ నుంచి ప్రాచీన విద్యా విధానాల నుంచి తీసుకున్నాడు. భారతదేశంలో ప్రాచీన విద్యా విధానాలు 3 ఉంటాయి. 1 వేద విద్య లేదా హిందూ విద్య, 2 బౌద్ధ విద్య, 3 జైన విద్య అనే 3 విద్యలు ఉంటాయి. మధ్యయుగంలో ఇస్లాం విద్య, తర్వాత ఆధునిక విద్య, స్వాతంత్రానికి పూర్వం విద్యా చరిత్ర, స్వాతంత్ర అనంతరం విద్యా చరిత్ర ఉంటాయి. బౌద్ధ కాలంలో బోధనా మాధ్యమం అన్నాడు సంస్కృతం, తమిళ భాషలు, పాలి పాకృత భాషలు, పార్సీ సింధూ భాషలు, సంస్కృతం హిందీ భాషలు. వేద కాలంలో అయితే సంస్కృత భాష, ఇక్కడ బౌద్ధ కాలంలో బోధనా భాషలు పాలి మరియు పాకృతం. పాలి అనేది ఉత్తర భారతదేశంలో ఆనాడు మాతృభాష, పాకృతం అనేది దక్షిణ భారతదేశంలో ఆనాడు పేల మాతృభాష. ప్రపంచంలో తొలిసారిగా ప్రజల మాతృభాషలో విద్యని అందించిన విద్య బౌద్ధ విద్య. బౌద్ధ విద్య లక్షణం అందరికీ విద్య, యూనివర్సల్ ఫర్ ఆల్ ఎడ్యుకేషన్. అందరికీ విద్య అనే భావన తొలిసారిగా తీసుకొచ్చింది బౌద్ధ విద్య. బౌద్ధ విద్య ప్రారంభకుడు గౌతమి బుద్ధుడు. బౌద్ధ కాలంలో విద్యార్జన కాలం ఎంత, విద్యార్థి విద్యా ప్రారంభ వయసు ఎంత అంటే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసు రాగానే పిల్లవానికి తల ఎంట్రుకలు తీసేసి పసువస్త్రాలు ధరించి బుద్ధాచరణం గచ్చామి, సంఘం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామని శ్లోకాన్ని పాడుతూ పబ్బజ అనే వేడుకతో బౌద్ధ విద్య ప్రారంభమవుతుంది. పబ్బజ అనేది ఒక పాలీ భాషా పదం. పబ్బజ అనగా ముందుకు నడపడం అని అర్థం. విద్యార్థికి 20 సంవత్సరాలు రాగానే ఉపసంపద అనే వేడుకతో బౌద్ధ విద్య ముగుస్తుంది. ఆ బౌద్ధ కాలంలో ఉన్న పాఠశాలల్ని ఆరామాలు, విహారాలు అని పిలిచేవారు. ఆనాడు ప్రసిద్ధ విద్యాలయాలు నలంద, తక్షశీల, నాగార్జునకొండ, విక్రమశీల, మిథిల, ఇవి ఆనాడు ప్రధానమైనటువంటి విద్యా కేంద్రాలుగా వర్ధిల్లాయి. నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది కుమారగుప్తుడు. బీహార్ రాష్ట్రంలో ఉంది. ఆ కాలంలో అంతర్జాతీయ విద్యాలయంగా పేరు పొందింది. తక్షశిల ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. ఆయుర్వేద విద్య, ధనుర్ విద్యకు కేంద్ర స్థానం తక్షశిలగా వర్ధిల్లింది. అలాంటి బౌద్ధ కాలంలో ఉన్నటువంటి కాలంలో ప్రజల మాతృభాష అయిన పాలి పాకృతంలోని అందించారు. బౌద్ధ విద్య కన్నా ముందు ఉన్న వేద విద్యలో ప్రజల మాతృభాష కాదని, ఆనాడు రాజ్య భాషగా, పండిత భాషగా, దైవ భాషగా చెలామణి అయిన సంస్కృత భాషలో వేద విద్య విద్యని అందిస్తే ఆ లోపాన్ని ఆసరాగా తీసుకున్న గౌతమి బుద్ధుడు క్రీస్తు
క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ విద్యను తీసుకొచ్చాడు. బౌద్ధ విద్య లక్షణం కోరిక నుండి విముక్త చేయడం. బౌద్ధ విద్య లక్ష్యం కోరిక నుండి విముక్తి చేయడం. బౌద్ధ విద్య లక్షణం అందరికీ విద్య. ఆ కాలంలో బోధనా భాష ప్రజల మాతృభాష అది పాలీ మరియు ప్రాకృతం. డైరెక్ట్గా మనకు బౌద్ధ విద్యా విధానం నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది. మనం విద్యా విధానాలు డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక చార్ట్ తయారు చేసుకున్నాం. ఆ చార్ట్ ఒక్కసారి గుర్తుంటే ఇలాంటి ప్రశ్న ఏదిచ్చినా కూడా సులభంగా ఆన్సర్ చేయగలం. రెండు, భారతీయ విద్యా కమిషన్ నివేదిక పేరు. చాలామంది ఎగ్జామ్లో కనిపిదయ్యే వాళ్ళు అసలు భారతీయ విద్యా కమిషన్ ఏంటి సార్, ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది. తొలి భారతీయ విద్యా కమిషన్ అయితే 1882లో ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ నియమించిన తొలి భారతీయ కమిషన్గా పేరు పొందింది అంటర్ కమిషన్. మరి ఇక్కడ భారతీయ విద్యా కమిషన్ అంటే స్వాతంత్ర అనంతరం జాతీయ విద్యా కమిషన్ అన్న భారతీయ విద్యా కమిషన్ అన్న 1964, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 1964 జూలై 14 ఆనాడు యూజీసీ చైర్మన్గా ఉన్న దౌలసింగ్ కొఠారి అధ్యక్షతన సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన కమిషనే కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ని జాతీయ విద్యా కమిషన్ అంటాము, భారతీయ విద్యా కమిషన్ అంటాము. ఆ కొఠారి కమిషన్ 9,000 మందిని ఇంటర్వ్యూ చేసి, 20 మంది విదేశీయులను కూడా ఇంటర్వ్యూ చేసి అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, జపాన్ దేశాలను సందర్శించి అక్కడి అభిప్రాయాలు కూడా స్వీకరించి ఈ యొక్క 19 అధ్యాయాలుగా 3 భాగాలతో ఈ కొఠారి కమిషన్ 1966 జూన్ 29 ఆనాడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఎంసి చాగ్లాకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక పేరు ఎడ్యుకేషనల్ నేషనల్ డెవలప్మెంట్, అంటే విద్యా జాతీయ అభివృద్ధి అనే పేరుతో నివేదికను సమర్పించింది. ఇది భారతీయ విద్యా కమిషన్ అంటేనే కొఠారి కమిషన్. రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది అంటే 1966 జూన్ 29 ఇచ్చింది. ఆ నివేదిక ఎవరికి ఇచ్చింది అంటే ఎంసి చాగ్లాకి ఇచ్చింది. ఎంసి చాగ్లా ఎవరంటే ఆనాడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి. కాబట్టి ముందు భారతీయ విద్యా కమిషన్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, కొఠారి. ఏ కొఠారి? దౌలసింగ్ కొఠారి. కొఠారి కమిషన్లో తొలి వాక్యం ఏం గుర్తు రావాలి, దేశ భవిష్యత్ తరగతి గదిలో నిర్మించబడుతుంది. కొఠారి కమిషన్ విద్యా స్వరూపం 10+2+3, ఇది మనకు గుర్తు రావాలి. ఇది డైరెక్ట్గా స్వాతంత్ర అనంతరం భారతీయ విద్యా చరిత్ర విద్యా కమిషన్ల నుంచి ఈ ప్రశ్న తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది, అవి. ఇది సెకండ్ యూనిట్ తీసుకున్నాడు. మనకు ఆంధ్రప్రదేశ్ సిలబస్ చూస్తే తెలంగాణ అంటే ప్రజెంట్ సిలబస్ వేరుంది, తెలంగాణ ఆంధ్రాకు పిఐ సిలబస్ వేరుంది అండి. కన్ఫ్యూజ్ కావద్దు అభ్యర్థులు ఎవరు కూడా. కొన్ని కాన్సెప్ట్ మాత్రం కామన్గా ఉన్నాయి. కామన్గా ఉండి తెలంగాణలో ఎవీ సిలబస్ ఉంది, ఏపీలో కొంత తక్కువ ఉంది. అంటే ఓల్డ్ ఇంతకుముందు ఎలాంటి ప్యాటర్న్ ఉందో ఆ 5 యూనిట్లు అలానే ఉంది. ఇది 2వ యూనిట్ ఏంది అంటే మనకు ఈ పిఐలో 2వ యూనిట్ టీచర్ ఎంపవర్మెంట్. ఉపాధ్యాయ సాధికారత. ఉపాధ్యాయ సాధికారత అంటే ఏంది? సాధికారతను 4 అంశాలు ప్రభావితం చేస్తాయి. సాధికారత అనేది 2 స్థాయిల్లో కనపడుతుంది. 1 ఉపాధ్యాయుని స్థాయి, 2 పాఠశాల స్థాయి. 2 స్థాయిల్లో ఉంటుంది. మరి ఇక్కడ చూద్దాం, ఉపాధ్యాయ స్థాయి పాఠశాల స్థాయి, విద్యార్థి స్థాయి పరీక్షా ఫలితాల స్థాయి, ప్రధానోపాధ్యాయుని స్థాయి యజమాన్యం స్థాయి, మండల స్థాయి ప్రయోగశాల, ఇవన్నీ కూడా కావు. 2 స్థాయిలు, 1 టీచర్ స్థాయి, 2 స్కూల్ స్థాయి. ఈ 2 స్థాయిల్లో టీచర్ ఎంపవర్మెంట్ అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ఇది కూడా జ్ఞానాత్మక ప్రశ్న నేరుగా ఇవ్వడం జరిగింది. పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ ఈ రకానికి చెందింది, స్టాటిస్టికల్ రికార్డ్. ఇది కూడా 2వ అధ్యాయంలో తీసుకున్నాడు. పాఠశాలలో మనం రికార్డులు అంటే ఏంది, రికార్డులు ఇన్ని రకాలు వర్గీకరణ, రికార్డుకు ఉన్నటువంటి లక్షణాలు ఏముంటాయి. 21 మార్చి 2001 ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పాఠశాలలో ఏ రికార్డు నిర్వహించాలని విద్యాశాఖ జీవో ఇచ్చింది. ఆ రికార్డు ప్రకారం సాధారణ రికార్డులు అంటే ఏంటి, ఆర్థిక రికార్డులు అంటే ఏంది, ఇన్వార్డ్ అవుట్వార్డ్ రికార్డులు అంటే ఏంటి, విద్యార్థికి సంబంధించిన రికార్డులు ఏంటి, ఉపాధ్యాయులకు సంబంధించిన రికార్డు అని చెప్పి రికార్డుల వర్గీకరణ ఉంటుంది. ఆ వర్గీకరణలో దాదాపు పాఠశాలలో 60 రకాల రికార్డులు వినియోగిస్తాము. ఆ 60 రకాల రికార్డులలో ఒకటి ఏమన్నాడు, స్టాటిస్టికల్ రికార్డు దేనికి సంబంధించిందంటే సాధారణ పరమైన రికార్డు కానీ దీన్ని మనం చేస్తాం, ఆర్థిక పరమైనది కాదు సాధారణపరమైన రికార్డు కానీ దాన్ని వర్గీకరిస్తాం. అందరు ఇక్కడ స్టాటిస్టిక్స్ వచ్చింది కాబట్టి ఆర్థిక అని పెడతారు, అక్కడనే తప్పుదోవ చేస్తారు. అలా తప్పుదోవ చేస్తారనే ఎగ్జామ్లో అలాంటి ప్రశ్న అడిగి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి కాంపిటీషన్ నుంచి మిమ్మల్ని పక్కకు జరిపి తాను ఆనందపడుతూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ పోతే,
మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలలో అమలు చేయబడుతుంది. ఇది థర్డ్ అధ్యాయం నుంచి తీసుకున్నాడండి, విద్యా పథకాలను తీసుకున్నాడు, థర్డ్ అధ్యాయం నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలలో అమలు చేయబడుతుంది, మిడ్ డే మీల్స్. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో, ప్రభుత్వ గుర్తింపు పొందిన మరియు ప్రభుత్వ పాఠశాలలో, ఆశ్రమ పాఠశాలలో, కేజీబీవీలలో. కేజీబీవీలలో మధ్యాహ్న భోజనం ఏంది? ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ మూడు పెడతారు. ఆశ్రమ పాఠశాలలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ మూడు పెడతారు. ఇది కూడా కాదు, ప్రభుత్వ గుర్తింపు పొందిన అంటే ప్రైవేట్ పాఠశాలలు కాదు, ఇది పెట్టేది గవర్నమెంట్ స్కూలు అండ్ ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే ఎయిడెడ్ స్కూల్. ఒక్కసారి మధ్యాహ్న భోజనాన్ని చూద్దాం. స్వాతంత్రానికి పూర్వం మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించిన తొలి మున్సిపాలిటీ మద్రాస్ మున్సిపాలిటీ 1925లోనే అక్కడ ప్రారంభించారు. స్వాతంత్ర అనంతరం మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత కామరాజు సీఎంగా ఉన్నప్పుడు తమిళనాడులో ఒక ఎంపిక చేసిన ఒక జిల్లాలో మిడ్ డే మీల్స్ని ప్రారంభిస్తే ఆ ఒక్క జిల్లాలలో మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే డ్రాప్అవుట్ రేటు భారీగా తగ్గింది. దీనితో 1964 తర్వాత తమిళనాడు వ్యాప్తంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో మిడ్ డే మీల్స్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇంకా కొన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. కానీ దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం 1995 ఆగస్టు 15 సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా 1 నుంచి 7th class పిల్లలకు పాఠశాల స్థాయిలో మధ్యాహ్న భోజనాన్ని అందించాలని జాతీయ పోషకాహార సంస్థ నేషనల్ న్యూట్రిషన్ సపోర్ట్ సిఫారసు మేరకు బడికొచ్చే పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలని, ఉత్తర భారతదేశంలో గోధుమలు, దక్షిణ భారతదేశంలో రైస్ అందించాలనే ఉద్దేశంతో 1995 ఆగస్టు 15 సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించింది ఈ పథకాన్ని. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశాలు మూడు: బడియుడు పిల్లల్ని బడిలో చేర్పించడం, బడిలో నిలకడ పెంచి డ్రాప్అవుట్ తగ్గించడం, పేద పిల్లలకు ఆహార భద్రత కల్పించడం, ఈ ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత కల్పించడం ఈ మిడ్ డే మీల్స్ యొక్క ప్రధాన ఉద్దేశాలు. ఇలా ఉన్నటువంటి మిడ్ డే మీల్స్లో ప్రారంభంలో కేవలం పిల్లవానికి నెలకు 3 కేజీల గోధుమలు, 3 కేజీల బియ్యము ఇచ్చేవారు. ఇలాంటి సందర్భంలో వండిన మధ్యాహ్న భోజనాన్ని 1998లో పుదుచ్చేరి గవర్నమెంటు ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 2001లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతోనే దేశవ్యాప్తంగా 2002లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వండిన మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు 1-7. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో 2004 దేశవ్యాప్తంగా వండిన మధ్యాహ్న భోజనం అమలవుతుంది. ఇలాంటి సందర్భంలో 1 నుంచి 7th class మధ్యాహ్న భోజనం అందించి 8th, 9th, 10th మధ్యాహ్న భోజనం అందించకపోతే అక్కడ డ్రాప్అవుట్ పెరుగుతుందని స్వర్గీయ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హై స్కూల్ కూడా స్టేట్ గవర్నమెంట్ సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించింది. ఈ మధ్యాహ్న భోజనంలో భాగంగా ప్రైమరీ క్లాసులో 1 నుంచి 5th class 100 గ్రాముల బియ్యాన్ని, 6 నుంచి 10th class 150 గ్రాముల బియ్యాన్ని, 20 గ్రాముల పప్పు ప్రైమరీలో, 30 గ్రాముల పప్పు, ఇక్కడ కూరగాయలు అయితే 50 గ్రాములు, 75 గ్రాములు, 5 గ్రాముల నూనె, 7.5 గ్రాముల నూనె చొప్పున, వారానికి 3 గుడ్ల చొప్పున అమలైన ఈ మధ్యాహ్న భోజనాన్ని ఆంధ్రప్రదేశ్లో జగనన్న గోరుముద్ద అనే పేరుతో దాన్ని విస్తృతపరిచి ఎగ్గుతో పాటు ఆ పల్లి పట్టి కూడా, పల్లి చిక్కి కూడా అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగనన్న గోరుబుద్ద పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యాహ్న భోజనం అమలవుతుంది. ఇలా ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ని ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పిఎం పోషణగా పేరు మార్చింది. పిఎం పోషణ బాగా ఇంపార్టెంట్, పిఎం పోషణగా పేరు మార్చింది. ఈ మిడ్ డే మీల్స్ అనేది ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే ఎయిడెడ్ స్కూల్లోనే. చూడండి, ఒక్క ప్రశ్నకు నేను 20 క్వశ్చన్లు మీకు చెప్పాను, 20 క్వశ్చన్లు 20 బిట్లు వచ్చే చెప్పాను ఒక్క క్వశ్చన్ని అనాలసిస్ చేస్తూ. అందుకే మీరు ప్రీవియస్ క్వశ్చన్ అనాలసిస్ అనేది చూడాలి. సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలంటే పాఠం ఒకసారి వినాలి. ఎంత చదివినా ఫిలాసఫీ వచ్చినట్టే ఉంటుంది. ఇంటే మాత్రమే మస్తిష్కంలో ఎనోగ్రాము, న్యూరో గ్రాము ముద్రించబడుతుంది. ఆ స్మృతి చిహ్నం అనేది ఎగ్జామ్ హాల్లో నీకు ఉపయోగపడుతూ ఉంటాయి. రైట్, ఇది 5వ క్వశ్చన్గా ఇచ్చాడు. నెక్స్ట్, ద్రావిడ భాషలో అత్యధికులు మాట్లాడే భాష. ఇది కూడా మనకు భారతీయ భాషలు అనేటటువంటి సమకాలీన భారతదేశంలో విద్య గురించి తీసుకున్నాడు. ద్రావిడ భాషలు అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నాయి కదా, తమిళము, కన్నడము, మలయాళం, తెలుగు మనం ద్రావిడ భాషలు అంటాం. ఈ 4 భాషల్లో ఎక్కువ మాట్లాడేది మనదే భాష తెలుగు భాష. ఇది నేరుగా జ్ఞానాత్మక ప్రశ్న నుంచి మనకు పాపులేషన్ ఎడ్యుకేషన్ తీసుకుంటే అక్కడ కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది మనకు లభిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే,
ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు రెండు రకాలు. ఇక్కడ భారతీయ విదేశీ తత్వవేత్తలను కూడా పరిశీలించండి. ఇది అంతకుముందు సిలబస్లో వ్యక్తపరచకున్న తాత్విక భావాల నుంచి తీసుకున్నాడు రూసో. ఈయన మీ అందరికీ తెలుసు, 1712లో ఫ్రెంచి దేశంలో జన్మిస్తాడు. ఒక ట్యూటర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఈ రూసో ఎమిలీ అనే గ్రంథాన్ని రాస్తాడు. ఎమిలీ తన ఆదర్శ విద్యార్థులైన ఎమిల్ మరియు సోఫియోలకు తాను అందించిన విద్యని ఆధారంగా చేసుకుని ఎమిలీ అనే గ్రంథాన్ని రాస్తాడు. ఈ గ్రంథం ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తల్ని ఆకర్షించింది. శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని, పరిసర ఆధార విద్యా విధానాన్ని తీసుకొస్తాడు రూసో. మనిషి స్వేచ్ఛగా జన్మించాడు, సమాజం అనే సంకెళ్లలో బంధించబడ్డాడు. ఐ గో టు ద నేచర్, ప్రకృతిలోకి పోదాం పాండి, ఎవరక్కులు వారు అనుభవిద్దామని పేర్కొంటాడు. జీవించడం అంటే ఊపిరి తీసుకోవడమే కాదు, ఇంద్రియాలను ఆధీనములో ఉంచుకొని పరిసరాల ఆధారంగా విజ్ఞానం పొందేదే విద్య అని పేర్కొన్న గొప్ప తత్వవేత్త, పొలిటికల్ సైంటిస్ట్, ఎడ్యుకేషనల్ ఫిలాసఫర్ రూసో. ఈ రూసో ప్రకారం సమాజంలో అసమానతలు ఎలా ఉంటాయి అన్నాడు. ఆ అసమానతలు రెండు రకాలుగా పేర్కొంటాడు. ఒకటి సహజ లేదా భౌతిక, రెండోది నైతిక లేదా కృత్రిమ. రెండో ఆప్షన్ ఏమిచ్చిండు, సాంఘిక లేదా వర్గ మరియు కుల లేదా జాతి. ఈ కులం ఇండియాలోనే ఉంది, ప్రపంచంలో ఎక్కడిది? ఇండియాలో కులం ఉంది, విదేశ ప్రపంచంలో లేదు కాబట్టి ఇది కాదు, తీసేయాలి. ఆర్థిక లేదా సాంఘిక, పేద మరియు ప్రాంతీయ, ఇది కొద్దిగా ఆలోచించాలి. రంగు లేదా కులం, లింగం లేదా వయసు, వయసు అనేది ఉండదు కాబట్టి తీసేయాలి. ఇక్కడ ప్రముఖ రెండే ఉన్నాయి. ఈ రెండింటిలో మనం చెక్ చేసుకుంటే, ఎప్పుడైతే మనం ఈ యొక్క రూసో ఫిలాసఫీని మనం అధ్యయనం చేస్తామో, ఆయన ఏమంటాడంటే సహజ లేదా కృత్రి భౌతిక, భౌతిక మరియు కృత్రిమ అంటాడు, లేదా సహజ లేదా నైతిక అసమానతలు మాత్రమే సమాజంలో ఉంటాయి. అసమానతలు రెండు రకాలుగా ఉంటాయి, అది సహజంగా లేదా భౌతికంగా, రెండోది నైతికంగా లేదా కృత్రిమంగా. ఈ రెండు రకాల అసమానతలే సమాజంలో ప్రధానంగా కనబడతాయని పేర్కొన్న విద్యా తత్వవేత్త రూసో, ప్రకృతివాది రూసో. రాసిన గ్రంథం ఎమిలీ. ఎమిలీ ఎమిలీ గ్రంథంలో తన శిష్యులైన ఎమిల్ మరియు సోఫియోలకు తాను అందించిన విద్యని ఆధారంగా ఈ రూసో రాశాడు. రూసో యొక్క డైలాగ్ ఏంది, మనిషి స్వేచ్ఛగా జన్మించాడు, సమాజం అనే సంకెళ్లలో బంధించబడ్డాడు. ఐ గో టు ద నేచర్, ప్రకృతిలోకి పోదాం పాండి, ఎవరక్కులు వారు అనుభవించారు అనుభవిద్దాం అని పేర్కొన్న విద్యా తత్వవేత్త రూసో, ప్రకృతివాది, ఫ్రెంచి దేశస్థుడు. నెక్స్ట్, ఓదలో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దీనికి సంబంధించింది, సమాచార హక్కు చట్టం 2005, విశ్వ మానవ హక్కుల ప్రకటన, బాల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం, మానవ అభివృద్ధి నివేదిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీనికి సంబంధం లేదు. ఈ హెచ్డిఏ అనేది ఉమెన్ డెవలప్మెంట్, మానవ సూచికమని తీసుకొస్తారు. మూడు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం 2005 రూపొందించాము. 2005 అక్టోబర్ 12 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ సమాచార హక్కు చట్టంలో 6 అధ్యాయాలు, 31 సెక్షన్లు ఉంటాయి. ఈ సమాచార హక్కు చట్టం గురించి లో ఇక్కడ మనిషి స్వేచ్ఛ సమానత్వం, అందరు సమానం అనే భావన లేదు. ఉచిత నిర్బంధ బాల విద్యా హక్కు చట్టం 2009 పార్లమెంట్ రూపొందించింది. 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం 6 నుంచి 14 పిల్లలకు వర్తిస్తుంది, 1 నుంచి 8 క్లాస్ పిల్లలకు వర్తిస్తుంది. ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 1 షెడ్యూలు, 38 సెక్షన్లు దీంట్లో మనకు ఉన్నాయి. ఇది కూడా కాదు. ఇక ఉంది విశ్వ మానవ హక్కుల ప్రకటన. ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటనలో మానవ హక్కులు అనే కాన్సెప్ట్ ని తీసుకున్నాడు. 1945 చూద్దాం ఒకసారి. 1945 అక్టోబర్ 24 ఏర్పడ్డ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ వారు మానవ హక్కుల మీద ఆనాడు అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్డ్ అధ్యక్షతన ఓ కమిటీ నియమించారు. ఆ రూజ్వెల్డ్ అధ్యక్ష నియమించబడ్డ కమిటీ సిఫారసు మేరకు ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10 విశ్వ మానవ హక్కుల్ని ప్రకటించింది. డిసెంబర్ 10 ఏం జరుపుకుంటాం, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం, యూనివర్సల్ హ్యూమన్ రైట్ డిక్లరేషన్ గా జరుపుకుంటాం, లేదా విశ్వ మానవ హక్కుల దినోత్సవంగా ఆ రోజును జరుపుకుంటాం, 1948 డిసెంబర్ 10. ఆ విశ్వ మానవ హక్కుల ప్రకటనలో మొత్తం 30 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ 30 ఆర్టికల్లో ఫస్ట్ ఆర్టికల్ చెప్తాది, వ్యక్తి పుట్టుకతో జన్మించాడు, ఓదలో గాని స్వేచ్ఛలో గాని సమానంగా జన్మించాడు. ఓదా స్వేచ్ఛలో మనిషి స్వేచ్ఛగా జన్మించాడు, హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఒక వ్యక్తి ఓదాగా
కానీ ఈక్వాలిటీలో ఎక్కువ తక్కువ లేదు అని చెప్పి ఈ విశ్వ మానవ హక్కుల్లో మొట్టమొదటి ఆర్టికల్లో పేర్కొంటారు. నేరుగా ఫస్ట్ ఆర్టికల్ని అడిగాడు, దీనికి ఆన్సర్ హ్యూమన్ రైట్ డిక్లరేషన్, యూనివర్సల్ హ్యూమన్ రైట్ డిక్లరేషన్, విశ్వ మానవ హక్కుల ప్రకటన. దీనికి కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూద్దాం. ఎన్సిఎఫ్ 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ఆచార్య రామ్మూర్తి, ప్రొఫెసర్ యశ్పాల్ స్వామి, మీనా స్వామినాథన్, డాక్టర్ పద్మ ఏ సారంగపాణి అని చెప్పి ఇచ్చాడు. ఎన్సిఎఫ్ 2005 కోసం ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 రూపొందించమని ప్రముఖ విద్యావేత్త ఉన్నటువంటి, మాజీ యూజీసీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షతన 2004 సెంట్రల్ గవర్నమెంటు ఎన్సీఆర్టీ వాళ్ళు నేషనల్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ స్టీరింగ్ కమిటీలో 35 సభ్యులు ఉన్నారు. ఆ స్టీరింగ్ కమిటీకి ప్రొఫెసర్ యశ్పాల్, ఎందుకు యశ్పాల్ని తీసుకుందామంటే 1993 భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని రూపొందించింది ప్రొఫెసర్ యశ్పాల్. ఆయన అధ్యక్షతన 2004 నూతన పాఠ్య ప్రణాళికను రూపొందించమని ఆనాడు ఎన్సీఈఆర్టీ వాళ్ళు 35 మేధావులతో దేశంలో ఒక నేషనల్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ స్టీరింగ్ కమిటీకి ప్రొఫెసర్ యశ్పాల్ నాయకత్వం వహించాడు. ఆ స్టీరింగ్ కమిటీలో 35 సభ్యులుంటే వారికి, వారిలో తెలుగు వారికి ప్రాతినిధ్యం వహించింది ప్రొఫెసర్ శాంతా సిన్హా. ఎవరి శాంతా సిన్హా అంటే మావిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు. మావిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ఏం చేస్తుందంటే బడియీడు పిల్లల్ని గుర్తించి బాల కార్మికుల్ని గుర్తించి బలిలో చేర్పించే సంస్థే మావిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్. ప్రొఫెసర్ శాంతా సిన్హా హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తూ 2007 మన దేశంలో ఏర్పాటు చేసిన ఎన్సీపీసీఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తొలి చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా నేషనల్ స్టీరింగ్ కమిటీ ఎన్సీఎఫ్ 2005 కోసం నియమించబడ్డ నేషనల్ స్టీరింగ్ కమిటీలో తొలి తెలుగు వారికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ప్రొఫెసర్ శాంతా సిన్హా. నేరుగా అడిగాడు, మన బుక్లో కానీ మన క్లాసులో కానీ ఇంటి దీనికి మిస్సేజ్ అయ్యారు నేషనల్ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ యశ్పాల్. ఇక నెక్స్ట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాధాన్యం ఇవ్వబడిన అంశం ఎఫ్ఎఫ్, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఎఫ్ఎఫ్ కార్యక్రమాన్ని 1984 మన దేశంలో ఇంగ్లాండ్లోని ఓడిఏ వారి ఆర్థిక సహకారంతో ఆంధ్రప్రదేశ్లో అమలైన మొట్టమొదటి శిశు కేంద్రీకృత విద్యా పథకం లేదా గుణాత్మక విద్యా పథకమే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. దీనికి ఇంగ్లాండ్లోని బ్రిటన్లోని ఓడిఏ వాళ్ళు ఆర్థిక సహకారంతో వచ్చినటువంటి పథకం ఎఫ్ఎఫ్. ఎఫ్ఎఫ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృతం నుంచి శిశు కేంద్రీకృతం వైపు బోధనని మళ్లించడం, చూద్దాం. ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు ఇది కూడా పెట్టారు. పాఠశాలకు టిఎల్ఎం ఇచ్చింది ఆపరేషన్ బ్లాక్ బోర్డు, ఇది కాదు. గణితం మరియు సైన్స్ కిట్ ఇచ్చింది కూడా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, నల్లబల్లా పథకం. శిశు కేంద్రీకృత విద్య అత్యంత ఇంపార్టెంట్ ఇచ్చింది ఈ ఓబీబీ కార్యక్రమం ద్వారా. అత్యంత ఇంపార్టెంట్ ఇచ్చింది ఏంటి అంటే ఏమిచ్చింది, శిశు కేంద్రీకృత విద్య ఉపాధ్యాయ కేంద్రీకృతం నుండి శిశు కేంద్రీకృతం వైపు బోధనని మళ్లించిన విద్యా పథకం ఏమైనా ఉంది అంటే అది ఎఫ్ఎఫ్. ఆ తర్వాత వచ్చిన కార్యక్రమాలన్నీ కూడా సర్వశిక్ష అభియాన్ లాంటి డిపెప్ లాంటి కార్యక్రమాలు కూడా అమలు చేసినాయి, కానీ ముందు ఎఫ్ఎఫ్ మాత్రం ఇండియాలో మొట్టమొదటి గుణాత్మక విద్యా పథకం, శిశు కేంద్రీకృత విద్యా విధానం అందించిన విద్యా పథకంగా దీన్ని మనం చూస్తాం. ఇలా ప్రతి క్వశ్చన్ని మనం ఎనాలసిస్ చేయాలి అంటే, మీకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ మీద పట్టుండాలి. కాన్సెప్ట్ మీద పట్టు లేకుండా మనం దాన్ని ఎప్పుడు కూడా సాధించలేం. ఖచ్చితంగా కాన్సెప్ట్ మీద సంపూర్ణ అవగాహన ఉండాలి. ఉండాలి అంటే ఈ బిట్ల ప్రాక్టీస్ కన్నా ఒక్కసారి మనం కాన్సెప్ట్ వినాలి. మీకు విద్యా దృక్పథాల సబ్జెక్టులో పరిపూర్ణమైన అవగాహన జరిగి బై బై మార్కు రావాలి అంటే మరొక్కసారి మన క్లాస్ వినండి, మన లైవ్ సెషన్లో మీరు పాల్గొనండి. మీకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి పరుస్తాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ ఉంది, మన యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ స్కూలింగ్ అయ్యేటటువంటి వాట్సాప్ నెంబర్కు మీకు ఏ డౌట్స్ ఉన్నా పిఐఈలో మెసేజ్ చేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాం.
ఇలా పిఏఈ సబ్జెక్ట్లో మనం ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్ని ఎగ్జామ్ పేపర్ ఎనాలిసిస్ చేస్తారు ఈ సబ్జెక్ట్ మీద మీకు భయం అనేది పూర్తిగా తొలగిస్తాను. మరి మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు తెలియజేయండి.